మేచల్ జిల్లా జోహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నివాసం ఉంటున్నా నేత్రం పత్రికా విలేకరి సత్యనారాయణ విధి నిర్వహణలో భాగంగా రాసిన వార్తా కథనంపై కాప్రా తహసీల్దార్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో బాలాజీనగర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నల్లా బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కాప్రా తహసీల్దార్ తీరుపై అదనపు కలెక్టర్కి వినతిపత్రాన్ని అందజేశారు. దీనిపై స్పందించిన అదనపు కలెక్టర్ ఆర్టీఓతో విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. మరియు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి పాత్రికేయులకు మనవి చేయనిది ఏమనగా, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములపై అనేక కథనాలు వివిధ పత్రికల రిపోర్టులు రాస్తూ ఉంటారు. ఒక్కొక్కరి ధోరణి ఒక్కొక్క రకంగా ఉంటుంది. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 6,000 ఎకరాల ప్రభుత్వ భూమిపై ప్రతిరోజు అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి. ఆ యొక్క అక్రమ నిర్మాణాల జోరు ఈరోజు ఎంతవరకు కొనసాగిందంటే, ఏకంగా తహసీల్దార్ కార్యాలయం రెండు పక్కల అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అట్టి అక్రమ నిర్మాణాలు తహసీల్దార్ కనబడకపోవడం, వాటిని పాత్రికేయులు ప్రచురించడం తప్పుగా ఆమె భావిస్తూ, మా ఫోటో పెట్టి రాసే హక్కు మీకెక్కడదంటూ ఏకవచనంతో బెదిరింపు ధోరణితో తహసీల్దార్ అనిత గారు మాట్లాడడం దాన్ని మేము ఖండిస్తున్నాం. ఆమె అంతటితో కాకుండా మా పాత్రికేయుడైనటువంటి సత్యనారాయణ గారు నేత్రం ప్రతినిధి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో చాలా కాలంగా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన పైన కేసు కూడా పెట్టడం జరిగింది. పత్రికా హక్కుగా పాత్రికేయుని బాధ్యతగా ఒకరి పర్మిషన్ తీసుకుని ఫోటో పెట్టి రాయాల్సిన అవసరం మాకు లేదు. నువ్వు మంచి చేసినప్పుడు, నువ్వు తహసీల్దార్గా మున్సిపల్ కాపురాకు వచ్చినప్పుడు, తహసీల్దార్ వచ్చిందని చెప్పేసి మీ యొక్క ముఖ పరిచయాన్ని మేము ప్రజలకు పరిచయం చేసినప్పుడు, మీ యొక్క తప్పును మేము బయట మీ యొక్క తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది చేస్తున్నటువంటి తప్పును, మీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలను మీ ఫోటో పెట్టి మేము రాయడంలో తప్పు ఏముంటుంది, మీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంటుందని మేము ఈ సందర్భంగా ముఖాముఖిగా మేము మీకు సవాలు విసురుతున్నాం. అంతేకాకుండా ఏ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయో ఆయా సర్వే నెంబర్లతో సహా ప్రచురించినప్పటికీ మీరెవరు ప్రచురించడానికి ఆ సర్వే నెంబర్ ఎందుకు పెట్టలేదు, మీరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందని ఆమె ఏకవచనంతో మా మిత్రుడు సత్యనారాయణ గారిని బెదిరించడం జరుగుతుంది. అంతేకాకుండా 6,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఏదో ఒక చోట నిర్మాణం జరుగుతుంది, దాన్ని మేము కాపాడలేము అని ఆమె బహిరంగంగా ఒప్పుకోవడం ఆమె యొక్క విధులకు ఆమె అర్హురాలు కాదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఐక్యతతో కొనసాగుతున్నటువంటి జర్నలిస్టు యూనియన్ను ముందుకు తీసుకెళ్దాం అనే క్రమంలో తహసీల్దార్ లాంటి ప్రభుత్వ అధికారులు ఈ యొక్క జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లకు కేవలం స్టేట్ గవర్నమెంట్ 7 లక్షల రూపాయల నిధులు ప్రభుత్వ ఉద్యోగాలకి ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఆ యొక్క అధికారులకు కేటాయిస్తూ ఉన్నది. ఆ యొక్క అధికారి ఏ ఒక్క గజం భూమి కూడా
గత 3 సంవత్సరాలుగా గత 2.5 సంవత్సరాలుగా కాపాడలేకపోతున్నారు. ఇట్లాంటి విషయాలను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రచారం ప్రచురిస్తూ ఉంటారు. ఏకవచనంతో బెదిరింపులకు ఈరోజు ఏకంగా పోలీస్ స్టేషన్లో కేసులే పెట్టడానికి తహసీల్దార్ ముందుకు వెళ్ళిందంటే ఆమె యొక్క తప్పులను కూడా మనం ముందు ముందు పూర్తిగా బయట పెట్టాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉందని తెలియజేస్తున్నాం. జవహర్ నగర్లో 6,000 పైచిలకు ఎకరాల ప్రభుత్వ స్థలాలు ఉండగా గతంలో ఎందరో తహసీల్దారు వచ్చారు పోయారు. కానీ ఈరోజు నేడు కాపరా తహసీల్దార్గా బాధ్యతలు తీసుకొని విధి నిర్వహణలో ఉన్న అనిత గారి సమక్షంలో జరిగిన విధంగా ఏ తహసీల్దారు సమక్షంలో ప్రభుత్వ భూములు కబ్జా కాలేదు. తహసీల్దార్ అనిత గారు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తూ జవహర్ నగర్లో ప్రభుత్వ భూముల కబ్జాలకు ఈమె ప్రధాన పాత్ర పోషిస్తుంది అనడానికి నిల్వెత్తు నిదర్శనాలు ఒకటి కాదు రెండు కాదు. అక్రమంగా ప్రభుత్వ భూములు అప్పనంగా వస్తున్నాయి. ఈ భూములను కబ్జా చేసి లక్షలు లంచాల రూపకంగా విదదల్లి కోట్లు దండుకోవడమే ఏకైక లక్ష్యంగా భూ కబ్జాదారులు పేటరేగిపోతున్నారు అనడానికి నిల్వెత్తు నిదర్శనం. ఆమెకు అక్రమార్కులకు తావిస్తుంది తహసీల్దారే అని చెప్పడానికి నిల్వెత్తు నిదర్శనం ఒకటి కాదు రెండు కాదు. 100 ఎకరాల భూములు అక్రమ నిర్మాణాలతో భూ కబ్జాలు పాల్పడుతుందా అధికారి అనడానికి నిల్వెత్తు నిదర్శనాలు. అక్రమ నిర్మాణాల ద్వారా దర్శనమిస్తున్న ఎన్నో ప్రభుత్వ భూములు నిల్వెత్తు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. కాబట్టి ఈ విషయంపై ప్రత్యేకంగా కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి సారించి ఈమె అనుసరిస్తున్న విధానాలపై ఈమె అక్రమార్కులు పోషిస్తున్నారా లేదా అని చెప్పనే విషయాలపై ప్రత్యేక దృష్టి సారించి పూర్తి సమగ్ర విచారణ జరిపించి బాధ్యతారహితంగా విధి నిర్వహణలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న తహసీల్దార్పై కఠిన చర్యలు తీసుకోవాలని మేమందరం మీడియా మిత్రులందరం డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం, నా పేరు సత్యనారాయణ. నేను నేత్రం దినపత్రికలో పనిచేస్తున్నా. గత 10 సంవత్సరాల నుండి కూడా నేను జర్నలిస్ట్లో కొనసాగుతున్నాను. నా విధి నిర్వహణలో భాగంగా నాకు ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు వారికి నా చూసినప్పటికీ జవహర్ నగర్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని నా దృష్టికి వచ్చింది. నా విధి నిర్వహణలో భాగంగా నేను వార్త ప్రచురించిన అది ఎంఆర్ఓ ఫోటో గతంలో కూడా మూడు వార్తలు వరుసగా వేసినాయను. ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళు కబ్జాకు గురవుతుంది దీని అని ఒక రాసిన. రెండోసారి కూడా ఏంటంటే ఎస్టీ కమిటీ వాళ్ళు మళ్ళీ కబ్జా గురైంది, రూమ్ నిర్మాణం జరిగింది కూడా ఆమె దృష్టికి తీసుకుపోయినా అప్పటికి 2 సార్లు కూడా ఆమె నిర్లక్ష్యంగా వ్యవహరించి దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మూడోసారి ఏంటంటే తహసీల్దార్ అనిత నిర్లక్ష్యం వల్లనే భూ కబ్జాలకు పాల్పడుతున్నాయని వార్త ప్రచురించిన. ఆ ప్రచురించిన వార్తకు నేను వేసినప్పుడు నాకు ఆమె ఫోన్ చేసింది. ఫోన్ చేశారే ఏం రాసినవురా, ఏం రాస్తున్నావు, నీకేం తెలుసు అని ఏకవచనంతో అసభ్య పదజాలంతో దూషిస్తూ అవమానకరమైన రీతిలో కోర్టులో ఉంది కదా మేడం అంటే కోర్టు ఏంది గీట్ ఏంది అనేది ఒకటి, ఇంకొకటి ప్రభుత్వ భూములు కబ్జా అయితే నువ్వెవడు నీకు చెప్పన్నా అని దుష్పరీక్షలు ఆడింది. నా మనోభావాలు దెబ్బతిన్నాయి. నా ఫోటో ఎందుకు వేసినామని అడుగుతుంది. ఆమె ఒక ప్రభుత్వ అధికారి ఫోటో ఏ నీకు నాకు హక్కు లేదా? నాకేంటంటే ఆమె అక్కడే వదిలిపెట్టి నోటీసులు జారీ చేసింది, దాంతోపాటు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసింది. ఆమె నుండి నాకు భవిష్యత్తులో కూడా ప్రమాదం పొంచి ఉంది. లేని మరెన్నో కేసులు లేనివి ఉన్నాయి కూడా, కేసులు కొత్త క్రియేట్ చేసి కూడా నా మీద బనాయించే పరిస్థితి నాకు భయంగా ఉంది. అందుకని జర్నలిస్ట్ మిత్రులందరూ నాకు సహకరించండి. ఇంకోటి కూడా జిల్లా అధికారులకు కలెక్టర్ గారు